ఒక పార్టీకి గడ్డు పరిస్థితి ఉందని అనిపిస్తే సహజంగానే కేడర్లో నిరాశ ఉంటుంది. కానీ అత్యున్నత విజయాన్ని అందుకోబోతున్నావు అని అనిపిస్తే కేడర్లో ప్రతినిధుల్లో నేతల్లో ఉండే ఉత్సాహాన్ని పట్టడం కష్టం. అలాంటి ఉత్సాహం తెలుగుదేశం పార్టీ మహానాడులో కనిపిస్తుంది అంటున్నారు. రాజమండ్రిలో తొలి రోజు నిర్వహించినటువంటి ప్రతినిధుల సభ కిక్కిరిసిపోయింది. బహిరంగ సభను వచ్చినటువంటి జనం ప్రతినిధులు వచ్చారు. 15,000 మంది ప్రజాప్రతినిధులు వస్తారని అంచనా వేసుకున్నారు. కానీ 100,000 మందికి పైగా రాజమండ్రి రోడ్లకు కిక్కిరిసిపోయి కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రతినిధుల సభలో చంద్రబాబు ప్రసంగం కేటర్ను ఉత్తేజపరిచింది. పార్టీలో మార్పు కోసం ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సైకిల్ ఎలక్ట్రిక్ సైకిల్గా మారాల్సి ఉందన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని, రాజమండ్రిని పుష్కర వేళ రాజమహేంద్రవరంగా పేరు మార్చామని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జయంతి రోజున పార్టీ మేనిఫెస్టోలో ఒక భాగాన్ని ప్రకటిస్తామన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పీచ్ కేడర్లో జోష్ నింపింది. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలని టీడీపీ గెలుచుకోవడం ఖాయమని, 2019లో ఒక దోపిడీ దొంగకి ప్రజలు ఓటేస్తే తప్పు చేస్తున్నారని, తెలుగుదేశాన్ని ఎదుర్కోలేకే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడి సొంత బాబాయ్ని చంపి ప్రజల సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు అచ్చెన్నాయుడు. జగన్ని వేటాడి వెంటాడి తరుముకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే కాదు పులివెందుల్లో కూడా కర్రు కాల్చి వాత పెట్టారని, చంద్రబాబు కట్టినటువంటి టిట్కో ఇళ్లను పక్కన పెట్టి సెంట్ పట్టా ఇచ్చారని, వివేక హత్య విషయంలో మేము చెప్పిందే సిబిఐ చెప్పిందని, వివేక చనిపోయిన విషయంలో జగన్కి ముందే తెలుసని, బాబాయ్ హత్య కేసు తమ మీదకి వస్తుందని జగన్ భయపడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. 2,000 నోట్ రద్దుతో తన దగ్గర నోట్లన్నీ ఏం చేయాలో తెలియక జగన్ తలపెట్టుకున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారందరూ సహా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ పండుగలో పాల్గొనేందుకు తరలి రావడంతో రాజమండ్రి మొత్తం పసుపుమయమైంది. ఆదివారం భారీ బహిరంగ సభ కూడా జరుగుతోంది. 15,00,000 మంది వస్తున్నారు. దీంతో టీడీపీ ఫుల్ జోష్లో ఉందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఈ జోష్ను 2024 ఎన్నికల దాకా కంటిన్యూ చేసి టీడీపీ గెలుస్తుందని నమ్మే ప్రతి ఒక్కరూ టీడీపీ విల్ విన్ అని కామెంట్ చేయండి. అలాగే టీడీపీకి సపోర్ట్కి ఒకే ఒక లైక్ ఇవ్వండి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది టీడీపీ గెలవాలనుకుంటున్నారో ఈ వీడియోకి వచ్చే లైకులు కామెంట్లు బట్టి చెప్పాలి. ఆ రేంజ్లో లైకులు ట్వీట్లు ఇవ్వండి.